జయంతి నాడు హనుమంతుని యొక్క ప్రార్థనా శ్లోకంతో కాకుండా రాముల వారి శ్లోకంతో మొదలు పెట్టుకోవటంలో ప్రత్యేకత ఏంటి హనుమంతుడికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదండి నిజానికి శ్రీరాముల వారికి పూజ చేస్తే స్వామివారు పక్కనే ఉంటారు శ్రీరాముల వారిని నిమిషం నిమిషం కనుక మనం తలుచుకుంటూ ఉంటే స్వామివారు పక్కనే ఉంటారు రాముల వారు మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంటే ముందుగా ఆంజనేయులు వారు రానే వస్తారు కాబట్టి అంతటి మహిమాన్వితుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రామచంద్రుడి కష్టాలు తీర్చినటువంటి హనుమంతుల వారికి మనం ఒక లెక్క మనం ఏది అడిగినా వారు ఇవ్వగలరు అష్ట సిద్ధులు నవనిధులు వారు మనకి ప్రసాదించగలరు ఎన్ని రకాలైనటువంటి సంపదలైనా సరే వారు మనకి అనుగ్రహించగలుగుతారు కావలసిందల్లా ఆర్తితో పిలవటము రాముని పట్ల భక్తి కలిగి ఉండటము అందులో మళ్ళీ విశేషమైనటువంటి సాధనకి మనం ఉపక్రమించి ఉండటం అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి చూడండి అందరూ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా హనుమాన్ చాలీస చదివిస్తారు హనుమాన్ చాలీసలో ఎన్నో రకాలైనటువంటి బీజాక్షరాలు పెడుతూ ఆసువుగా చెప్పారు తులసీదాస్ అసలు ఈ హనుమాన్ చాలీస చదివితే జరగని పని అంటూ ఉండదండి పదకొండు రోజులు ఇరవై సార్లు రోజుకి హనుమాన్ చాలీస చేస్తే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి దాదాపు లక్షల లక్షల రూపాయలు బయట ఉన్నాయి వారికి కావాల్సినప్పుడు అవి రావటం లేదు ఈ ఉపాయం ద్వారా కేవలము ఇరవై ఒక్క రోజుల్లో వాటిని వారు సంపాదించుకున్నారు కాబట్టి స్వామివారు చెయ్యలేదంటూ ఏమీ ఉండదు అసలు ఈ హనుమాన్ చాలీసకి ఇంత ప్రాముఖ్యత ఎట్లా వచ్చింది హనుమాన్ చాలీసే కాకుండా హనుమంత బడబానల స్తోత్రం అని కూడా ఉంటుంది మీకు నెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూసుకోండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది పిల్లలకి దుస్వప్నాలు రావటం వారి ఆరోగ్యం చెడిపోతూ ఉండటం గాలి సోకింది అంటారు అట్లాంటి వాటికి కూడా హనుమంతు బడవాన స్తోత్రం చాలా చక్కగా ఉపయుక్తం తులసీదాసు గారికి హనుమాన్ చాలీసీ ఉన్నటువంటి దివ్యమైనటువంటి సంబంధం అది మానవ సంబంధం కాదు తులసీదాసు గారు కాశీలో నివాసం ఉండేటటువంటి వారు వారణాసిలో వారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వారికి రామనామం చేయండి మీ కష్టాలు తీరుతాయి రామనామం చేయండి మీకు సంపదలు వస్తాయి అని చెప్తూ ఉండేటటువంటి వారు అంతవరకు బాగానే ఉంది ఇలా చేస్తూ 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 పోగా ఎంతోమంది ఆయనకు భక్తులైనారు ఎంతో మంది సమస్యలు ఎంతో ఎంతోమందికి సంపదలు వచ్చినాయి ఒకనాడు ఆయన కూర్చొని రామనామం చేసుకున్నటువంటి తరుణంలో ఒక స్త్రీ ఏడ్చుకుంటూ వచ్చింది ఆమెకి కాలిక మట్టెలు ఆమె యొక్క నుదుటిన కుంకుమ అవన్నీ చూసినటువంటి తులసీదాసు గారు దీర్ఘ భవ అని ఆశీర్వాదం చేశారు స్వామి ఇంకెక్కడ సుమంగలి భవా మా వారు చనిపోయినారు అదిగోండి తీసుకెళ్తున్నారు అని శవయాత్ర చూపించింది రాముడు నా నోటి వంట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యము చెప్పించడే పద చూద్దామని వెళ్ళి నీళ్లను తీసుకుని రామనామం చేస్తూ ఆయన మీద ప్రోక్షం చేస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు మళ్ళీ వాళ్ళు చక్కగా కాపురం చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఇది ఎంత అసూయ పరులు ఢిల్లీ పాదుషా అక్బరు పాదుషా గారికి తెలియపరిచారు తులసీదాస్ అని ఆయన ఉన్నాడు రామనామంతో మనుషులను బతికిస్తా అంటున్నాడు రాముడు తప్ప వేరు దైవము లేదంటున్నాడు రామ యొక్క నామము చెబితే చాలు మీ సమస్యలన్నీ పోతాయి అంటున్నాడు తప్పుదో పట్టిస్తున్నాడు రాముడు తప్ప ఇంకేమీ లేదని ప్రచారం చేస్తున్నాడు స్వామి అని ఆయనకు చెప్పారు పిలిపించారు ప్రవేశపెట్టండి తులసీదాసుని అన్నారు అక్బర్ బాదుషా తులసీదాస్ ఏమిటి మీరు రాముడు తప్ప అన్యము లేదని చెప్తున్నారు నిజమేనా ఎట్లా నిరూపిస్తారా ఒక మృతదేహాన్ని పట్టుకురండి భట్టులు పట్టుకొచ్చారు తులసీదాస్ మీకు ఒక పరీక్ష పెడుతున్నాను ఆ మృతదేహాన్ని మీరు రాముని యొక్క నామం చెప్పి ఆ మృతదేహంలో కదలిక పట్టుకోరండి లేదా మీరు చెప్పిందంతా తప్పును ఒప్పుకోండి మీరు చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోండి ప్రజలను నేను తప్పుదోవ పట్టిస్తున్నానని మీరు ఒప్పుకోండి అన్నాడు కళ్ళనీల పర్యంతమైనాడు తులసీదాస్ నేను కావాలని చేసినటువంటి మహిమలు కావు ఇవి నేను స్వామివారిని ఫలానా వారికి మంచి జరగాలని అనుకోవటం వల్ల మంచి జరిగింది అంతేగాని పరీక్షల కోసం నేనేదో కీర్తిని సంపాదించడం కోసం నేను చెయ్యలేదు నాయన అని చెప్పాడు అయినా కానీ బాదుషా గారు అప్పటికి కోపంతో ఊగిపోతున్నారు ఏ నిమిషాన్ని వచ్చినాయో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలవదు వేల కోతులు ఆయన యొక్క సభని చుట్టుముట్టినాయి సైనికుల్ని కదలినీయటం లేదు బాదుషాన్ని కదలనీయటం లేదు సామాన్యమైన కోతుల వలే లేవు ఒకంత పెద్దగా ఉన్నాయి లేచి నించున్నాడు అక్బర్ బాదుషా ఒక్క చీమ కూడా లోపలికి చరపడని రక్షక వలయం ఉన్నది నా చుట్టూత ఇన్ని వేల కోతులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు అర్థమైపోయింది చేతులు జోడించి మర్యాదపూర్వకంగా తులసిదాసు గారి చెంతకు వచ్చారు ఏంటండి మీరు ఇప్పటిదాకా కోపంతో ఊగిపోతిరే నా దగ్గరికి నమస్కారం చేసుకొని వచ్చారు ఏమిటి అంటే అసలు విషయం ఏంటంటే తులసిదాసు గారికి కోతులు కనపట్టల్లా అందరికీ కనపడుతున్నాయి ఈ విషయం చెప్పారు అక్బరు గారు మమ్మల్ని కదలియటండి మొత్తం వేల కోతులు వచ్చినాయి అవునా ఇంత తపోసం నున్నే పొద్దున్న లేస్తే రాముణ్ణి పూజిస్తానే హనుమంతుల వారు మీరందరికీ కనపడుతున్నారు నాకు కనపడట్లేదని ఆయన విలపించాడు ఆ ఆర్తికి కరిగిపోయినాడు హనుమంతుడు ప్రత్యక్షమైనాడు ఆయన ప్రత్యక్షం అవ్వంగానే ఆసువుగా తనకు తాను తెలియకుండానే సమాధి స్థితిలోంచి వచ్చేసినాయి నలభై దోహాలు హనుమంత్ చాలీసా అంటే అదే అయితే కోరుకోరా నేను నీకు ప్రసన్నమైనాను తులసీదాస్ నీకేం కావాలి కోరుకో నాకు ఏమొద్దు స్వామి ఈ హనుమాన్ చాలీస ఎవడైతే చదువుతాడో వాణ్ణి మీరు రక్షిస్తూ ఉండాలి నాకు దానికి మించినటువంటిది ఇంకేమీ అవసరం అంటే ఇంకా ఆనందపడిపోయినాడు స్వామి వ్యక్తిగతంగా వీడు ఏమీ అడగటం లేదు చాలా ఆనందం వేసింది దానికి ఈయన హనుమాన్ చాలీస ఎవరైతే చదువుతారో వాడిని నేను ఎల్లప్పుడూ దగ్గరుండి కాపాడుతాను వాడికి అష్టసిద్ధులు ఇస్తాను నవనిధులు దారపోస్తాను వాడు ఎవడైనా సరే అని స్వామివారు ఆ రోజు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది దానికి తులసీదాసు గారి జీవితం అంకితమైపోయింది అందుకే హనుమంతుల వారికి ప్రత్యేకమైనటువంటిది ఏం అవసరం లేదండి రాముల వారిని పూజిస్తే చాలు సంపదలు హనుమంతుడు తెచ్చి పెడతాడు మనకి అట్లాగే ఈయన అష్టసిద్ధులు ఎలా ఇస్తాడండి అంటారేమో రామాయణంలో చూడండి అన్ని సిద్ధులు వారు ప్రయోగించారు పాతంజలి యోగ సూత్రాలకి హనుమంతుడి యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి పతంజలి వారు చెప్పారు అనిమా సిద్ధి మహిమా సిద్ధి గరిమా సిద్ధి ఈశిత్వ సిద్ధి సిద్ధి ప్రపత్తి ప్రాకామ్య సిద్ధి ఇలా అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి ఈ సిద్ధులకి హనుమంతుల వారికి ఎట్టా సంబంధం ఉంది ఎక్కడెక్కడ చేశారండి సిద్ధులు ఎక్కడ చూపించారండి హనుమంతుల వారు అంటే ఆయన అనిమా సిద్ధి చూపించారు లంకలోకి వెళ్ళాలంటే అనిమా అంటే ఆటం ఆటమ్ సైజ్ని అనిమా అంటారు అంత చిన్న కణ రూపంలోకి వారు మారిపోయి లంకలోకి ప్రవేశించారు అనిమా సిద్ధి తర్వాత మహిమా సిద్ధి మహిమా సిద్ధి అంటే ఎంత ఎత్తుకైనా పెరిగిపోవటం చాలా ఎత్తుకు పెరిగిపోవటం మరి సముద్రాన్ని లంఘించాలంటే ఆయన చేసింది అదే కదా లఘిమా సిద్ధి లఘిమా సిద్ధి అంటే వాయు రూపంలో వెళ్ళిపోవటం ఒక నుంచి ఒక వాయు సమానమైనటువంటి బరువుకు వచ్చేసేసి అక్కడి నుంచి లంఘించటం దాన్నే లఘిమా సిద్ధి అంటారు మరి ఆ విద్యతోనేగా సముద్రం దాటింది అట్లాగే ప్రపత్తి జంతు భాషలు తెలుసుకోవటం సంపాతితో సంవాదం జరిగితేనే కదా సంపాతి మనిషి కాదు కదా పక్షిరాజు కదా ఆయన చెప్తేనే కదా మరి సముద్రం అవతల ఉన్నది సీతమ్మవారు అని తెలిసింది ఈ సిద్ధులన్నీ స్వామివారికి ఉన్నాయి ఉండటమే కాదు నవ నిధికే దాత ఆయన మనకి ఇవ్వగలడు కూడా కాబట్టి ఈ సందర్భంగా చెప్పేటటువంటిది ఏంటంటే హనుమంతుల వారిని పట్టుకుంటే తదేకంగా ప్రార్థన చేస్తే ఆర్తిని కలిగి ఉంటే నియమనిష్టలతో చేస్తే వారు చక్కగా మన అన్ని కోరికలు తీరుస్తారు బుద్ధిపరమైనటువంటివి అట్లాగే ధనపరమైనటువంటివి విద్యాపరమైనటువంటివి ఆరోగ్యపరమైనటువంటివి అన్ని రకాలైనటువంటి సుఖాలు మనకి ఆంజనేయుల వారు ప్రసాదిస్తారు సర్వే జనా సుఖినో భవంతు